క్వశ్చన్ టు యూ. చెప్పండి, సాటర్డే అంటే మీకేం గుర్తొస్తుంది? నానిగారికి అయితే సినిమాలో సాటర్డే అంటే కోపం, ఆ వారం అంతా దాచిపెట్టుకుని ఆ ఒక్కరోజు మాత్రమే ఆ కోపాన్ని ఖర్చు పెడుతున్నారు, మరి మీకు సాటర్డే అంటే? సాటర్డే అంటే వీకెండ్ పార్టీ గుర్తు వస్తుంది. వీకెండ్ పార్టీ అంటే ఎంటర్టైన్మెంట్, అంటే ఎంజాయ్మెంట్, అంతే, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నమాట. వావ్, సూపర్. మీకు సాటర్డే అంటే సేమ్ కాపీ చేయకూడదు కదా? చేయకూడదు. మా ఆయనకి హాలిడే, మా అబ్బాయికి హాలిడే, కాబట్టి సాటర్డే మీకు బోలడంత పని పని ఉంటుందని గుర్తొస్తుంది. లేదు లేదు, వాళ్ళు చేసుకుంటారు కాబట్టి. ఓకే. అలాగే అభిరామ్ గారు, మీకు ఎవరి మీద అయినా కోపం ఉందా? పేరు చెప్పక్కర్లేదు మీరు, కానీ యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్. ఈరోజు అవకాశం దొరికింది మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో, మీరు చెప్పొచ్చు మీకు ఎవరి మీద కోపం ఉందో. అంటే ఇక్కడ నానిగారు రాలేదు అని మీరు ఫీల్ అవ్వక్కర్లేదు, నానిగారు ఫాదర్ చూస్తున్నారు మన ప్రోగ్రామ్ కాబట్టి అదో అక్కడే కూర్చున్నారు. నమస్కారం అండి, బాగున్నారా? మీ అబ్బాయి మమ్మల్ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు, రాంబాబు గారికి స్వాగతం పలుకుతున్నాము. ఇచ్చినటువంటి టికెట్ డబ్బులు ఫుల్ వసూలయ్యేలాగా మమ్మల్ని కంప్లీట్గా ఎంటర్టైన్ చేస్తున్నటువంటి న్యాచురల్ స్టార్ నానిగారి నాన్నగారు, న్యాచురల్ స్టార్ ఫాదర్ రాంబాబు గారికి స్వాగతం పలుకుతున్నాము. సో ఆయన ఉన్నారు, మీరు చెప్పేయచ్చు మీకు ఎవరి మీదైనా కోపం ఉందా? సో యూజువలీ నేను ఒక పీస్ లవింగ్ అమ్మాయి, సో అంత కోపం రాదు నాకు, బట్ వస్తే ఇప్పుడు నాకు ఒక ఐడియా ఒక వచ్చింది. నాన్నగారు ఉన్నారు కదా, నేను అతనికి చెప్తాను ఎవరి మీద అయినా కోపం వస్తే సాటర్డే సాటర్డే వెళ్ళి ఆ కోపంను సాల్వ్ చేయడానికి చెప్తాను. ఇదేదో బాగుంది కదా ఈ ఐడియా, సాటర్డే వెళ్ళి కొట్టేయమని చెప్తారా? ఎస్. ఓకే. అనిత, నీకు కోపం వస్తే ఏం చేస్తావు? కోపం రాదు, నవ్వుతూనే ఉంటావు. నువ్వు నీకెందుకు వస్తుంది కోపం? సరే వచ్చింది అనుకో, అంటే స్పెసిఫిక్ డే అని లేదు, ఇప్పటి నుంచి మాత్రం శనివారం పెట్టుకుంటాను, అది బెటర్. చాలా మంది మాత్రం సంవత్సరాలు సంవత్సరాలు ఆ కోపాన్ని క్యారీ చేస్తూ ఉంటారమ్మా, ఎందుకో అర్థం కాదు. ఓకే, ప్లీజ్ అభిరామ్ గారు, ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఈ సినిమా గురించా? ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా సంతోషంగా ఉంది, ఇంతమంది వచ్చి ఆల్మోస్ట్ ఫీల్స్ లైక్ హైదరాబాద్ మొత్తం రిప్రజెంట్ చేసి మీరందరూ ఇక్కడ వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. మీరు వెయిట్ చేస్తున్న వ్యక్తి వస్తానే ఉంటారు, సో హీల్ బీ హియర్. ఐ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్ ఇక్కడ, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వచ్చి మిమ్మల్ని కలవడానికి. ఐ డోంట్ రియలీ నో వాట్ టు సే, వేర్ టు స్టార్ట్. ఐ గెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ అ ఫ్యూ పీపుల్, థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివివి గారు, ఐ డోంట్ నో వేర్ ఈజ్, ఎక్కడెక్కడో ఉన్నారు. And then Kalyan, who was also... Kalyan akkade unnaru adugo akkada. Okay, he's yes. Busy. Both the production house and Kalyan, thank you so much. Ee project lo naaku oka chaala manchi role ivadaniki I've been so happy, very 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 lucky. Have to thank Vivek, the cinema director, and then everybody else in the cast who has done a wonderful job. And finally I should thank Nani garu. He's done a phenomenal job. I think it speaks volumes. Endukante telugu vallo oka specialty undi, ekkada talent undo aa talent ni meeru accept chestaru. Yes, there nothing else is required, no like backing, godfather, avanni akkarledu. Talent unda, hard working aa meeru accept chestaru. So big salute daniki. So that's it. I'm very happy ikkada that I'm here and I'm celebrating this. DVV Danay gar ippude ikkadiki enter ayyaru, meeru adigaru kada, vachesaru. So thank you so much, and we have loved all the characters that you have played. Ee roju shanivaram gurtundi kada, munde cheppana nenu aa maatram saripodu, inkoncham gattiga aravali ani.